చుల్బుల్, నేను చెప్తున్న దానినే నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇలా చూడు చుల్బుల్, మేము పిక్నిక్ కి మౌంటైన్ ట్రైల్ కి వెళ్తున్నాం. నువ్వు తాతయ్యని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? నేను వస్తాను, నేను వస్తాను. ఇక్కడ నేనేం చేయాలి? మాతో పాటు నిన్ను మా స్కూల్ బస్ లో తీసుకెళ్ళలేం చుల్బుల్. ఇమ్లి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. జింటూని పిలు, అతను నన్ను తీసుకువస్తాడు. నేను తప్పకుండా వస్తాను. మిత్రులకు నమస్కారం, శత్రువులకు నమస్కారం. నా పేరు జింటూ, చెప్పండి ఏం చేయాలో. జింటూ చూడు చూడు, బంటి కూడా వెళ్తున్నాడు, నేను కూడా వెళ్ళాలి. అయితే నువ్వు కూడా వెళ్ళు, కారు లోపలికి వెళ్ళలేవు, పైనైతే ఎక్కొచ్చు. నాన్నగారు, టాప్ మీద చుల్బుల్ ఉన్నాడు. ఏంటి? సారీ బాస్, అతను బంటితో వెళ్తున్నాడు అనుకున్నాను. ఒంటరిగా వెళ్తే అతనికి పిక్నిక్ లో మజా ఏముంటుంది? ఎక్కడున్నాడు చుల్బుల్? నువ్వు నన్ను భయపెట్టి ప్రమాదం జరిగేలా చేశావు. జింటూ, చుల్బుల్ ఎక్కడున్నాడు? నేను తన్ని పిక్నిక్ పంపించాను. జింటూ, వీర్ వీర్, తనని ఒంటరిగా ఎందుకు పంపించావు? తను నాతో వద్దామనుకున్నాడు. బాస్, ఒక్కసారి టకీ టకీమని ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూడండి. నన్ను కాపాడు, నాకు ఇలాంటి పిక్నిక్ అక్కర్లేదు. నువ్వు వచ్చేసావా అమ్మయ్యా? ఆ జింటూని నేను అస్సలు విడిచిపెట్టను. బాస్, పిక్నిక్ ఇంకా ఏమైనా వస్తువులు కావాలా? జింటూ, మేము పిక్నిక్ ఇక్కడ జరుపుకోవట్లేదు, మనం మౌంటైన్ ట్రైల్ రిసార్ట్ కు వెళ్ళాలి. ఎలాంటి ఆలోచన లేకుండా ఇలాంటి పనులు చేస్తాం. నేను చేసే ఏ పనిని మీరు ఎప్పుడు మెచ్చుకోనే మెచ్చుకోరు. ఇంత మంచి ప్రదేశానికి పిక్నిక్ తీసుకొస్తే నాపైన కోపడుతున్నారా? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. ఓ జింటూ, నా తమ్ముడు, నువ్వు అలా మాయమైపోకు. ఇక్కడ చాలా చలిగా ఉంది, నేను కట్టుకట్టుకుపోయేలా ఉన్నాను. చింటూ, చింటూ, నువ్వేం దిగులు పడుకో, నేనేదో ఒకటి చేస్తానులే. స్కీయింగ్.